పలుకుబడి కరిగిన తన దొంగల ముట సభ్యులు ఉన్నారు గాని చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు చట్టం ఎవరికైనా ఒకటే ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వారే ఇంతకాలం లేరు ఇప్పుడు ఆ వాయిసులు గలంబిపుతా ఉన్నాయి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిపుతా ఉన్నాయి ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అంటే ఒక లేని కంపెనీని ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ ను సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా సాక్షాత్తు చంద్రబాబే పక్కన పెట్టించిన చివరికి ఆ కంపెనీయే ఆ సీమెన్స్ కంపెనీయే మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని ఆ అగ్రిమెంట్ తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగలను ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన ఆ స్కిల్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను సంబంధించి నిబంధనలన్నింటికీ కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్లించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోను చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరీ షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత
కోర్టు బాబును రిమాండ్కు పంపితే కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నిజాల మీద నోరెత్తి మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఈ రోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100ల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణం ఏమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి ఈ రోజు మా మీద అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు పెడితే ఆధారాలతో సహా ఏదో కొంతమందికే కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చూసుకునే విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో డే 1 నుంచి ఏం జరిగింది ఎవరి పాత్ర ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్ని సెంట్రల్లు వచ్చాయి ఎంతమంది ట్రైనింగ్ పొందారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి పేరులతో సహా పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సత్తా కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నీలాంటి వాళ్ళు ఉంటారనే నీలాంటి వాళ్ళు మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారనే ఈరోజు వెబ్సైట్ పెట్టి అందులో ఆధారాలను కూడా ఇచ్చాం ఇవన్నీ ఎందుకు నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు స్పందిస్తావని అనుకున్నాను నిన్న దేశ రాజధాని ఢిల్లీలో మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు నిన్న రిపబ్లిక్ టీవీలో గాని ఎన్డీటీవీలో గాని అదే విధంగా నేషనల్ మీడియాలో ఒక ఛాలెంజ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసు మీద మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు ఏ టీవీని ఎంచుకుంటావో చెప్పు ఏ మీడియాని ముందుకు వస్తావో చెప్పు నేను వస్తాను నువ్వు అవినీతి అంటున్నావు జరగలేదని మేము నిరూపిస్తామని నిన్న మా యువ నాయకుడు ఢిల్లీలో ఛాలెంజ్ చేస్తే దానికి ఉలుకు లేదు పలుకు లేదు మళ్ళీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు నీకు స్పెషల్ ఫ్లైట్లు పెద్ద కష్టం కాదు లండనే వెళ్ళావు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంది నీకు నచ్చిన టీవీ రిపబ్లిక్ టీవీ పెట్టుకుంటావా ఎన్డీటీవీ పెట్టుకుంటావా టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటావా నీకు నచ్చిన టీవీ నువ్వు పెట్టుకో మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు ఎదురెదురుగా కూర్చొని నువ్వు ఆరోపణలు చేయి దానికి సమాధానం చెప్తావు ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి లేనటువంటి కేసులో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమైందని తెలిసి 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చీగొడుతున్నారని తెలిసి ఇటువంటి అక్రమ కేసులు పెడితే ఏమైందో నీకు తెలుసు కదా ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద నీ మీద ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి ఒక్కరోజైనా నువ్వు వచ్చి నా మీద తెలుగుదేశం పార్టీ ఎక్స్ వై జెడ్ ఈ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు 100 కోట్లు దోపిడీ చేశారని చెప్తున్నారు 40,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిందన్నారు ఎక్కడ చేసింది ఏం చేసింది అని ఒక్క సమావేశం ఎప్పుడైనా పెట్టాడా మీరు తప్పుడు కేసు పెడితే మేము వెంటనే నీలాంటి మూర్ఖులు ఉంటారని తెలియని వాళ్ళు ఉంటారని తెలిసి నటించిన వాళ్ళు ఉంటారని
టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధారాలతో సహా ఒక వెబ్లో పెట్టి ప్రపంచానికి ఇచ్చినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటున్నాను.